TDP తో మాదిగలది శాశ్వత బంధమని చంద్రబాబు చెప్పారు. మాదిగల అభ్యున్నతికి మొదటి నుంచి తమ పార్టీ పనిచేసిందన్నారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కాంక్షించారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో మంద కృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై వినతి పత్రం ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని మంద కృష్ణ కోరారు. రాజ్యాంగబద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే అన్ని కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవుల్లో మాదిగ వర్గానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించాలని విన్నవించారు. ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని మంద కృష్ణ తెలిపారు.